దళిత బంధు ఈ గ్రౌండింగ్ మీద ఈరోజు ఒక రివ్యూ మీటింగ్ చేసుకున్నాం. యాక్చువల్గా జిల్లా పరిషత్ హాల్లో దళిత బంధు మీటింగు పెట్టాలనుకున్నాం, కానీ కరోనా ఉన్న దృష్ట్యా మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది, కనుక ఇంకా అధికారులందరినీ కూడా క్యాన్సిల్ చేసి కేవలం జిల్లా ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలకు జిల్లా పరిషత్ చైర్మన్ గారికే పరిమితం చేసుకొని మేము చాలా లిమిటెడ్ నంబర్లో దళిత బంధు సమావేశాన్ని మరి జిల్లా పరిషత్ హాల్ నుంచి కలెక్టరేట్కు మార్చుకొని కేవలం 15 మందితోనే ఈ సమావేశాన్ని ముగించుకోవడం జరిగింది. కరోనా ఉన్న దృష్ట్యా పెద్ద సంఖ్యలో ఉండకూడదని దాన్ని మార్చుకున్నాం. రెండు అంశాలు, దళిత బంధు లోపల జరిగిన అధికారిక రివ్యూ మీటింగు, మన ఊరు మన బడికి సంబంధించిన అధికారిక రివ్యూ మీటింగ్ సంబంధించి డిపిఆర్ఓ గారు మీకు డీటెయిల్డ్ ప్రెస్ నోటు వారు పంపడం జరుగుతుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్ దోస్ ఇష్యూస్. ముఖ్యంగా గౌరవ ఓన్లీ ఎలక్ట్ ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా రెండు లైన్లు చెప్తాను, తర్వాత నా పొలిటికల్ ప్రెస్ మీట్ ఒకటి ఉంది, అది కూడా రెండు భాగాలుగా ఉంటుంది. ఆ రెండు భాగాలు కూడా మీరు దయచేసి ప్రముఖంగా రాష్ట్రానికి వచ్చేటట్టుగా చూడాల్సిందిగా విజ్ఞప్తి. ఈరోజు సంగారెడ్డిలో దళిత బంధుకు సంబంధించి రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో మార్చి 31వ తేదీలోపు 100 మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు. మరి మన సంగారెడ్డి జిల్లాలో కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో 100 మందికి నిధులు విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది. అందువల్ల గౌరవ శాసనసభ్యులు ఏ గ్రామం తీసుకోవాలనేది ముందు వారు నిర్ణయించాలి. ఒకటి రెండు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన ఒకటి కానీ రెండు గ్రామాలు కానీ ఒక్కో నియోజకవర్గంలో సెలెక్ట్ చేసి ఇచ్చినట్టయితే జిల్లా అధికారులు ఆ గ్రామానికి వెళ్ళి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి కావాలని, మార్చి 3వ మొదటి వారం కల్లా యూనిట్ల గ్రౌండింగ్ జరగాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఫిబ్రవరి మొదటి వారంలో లోగా నిర్ణయించిన గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక, లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం, లబ్ధిదారుల యొక్క అభిరుచి మేరకు యూనిట్ల నిర్ణయం జరగాలి. మార్చి 1వ వారంలోగా ఆ యూనిట్లన్నీ కూడా గ్రౌండ్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో దానికి అనుగుణంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు కూడా ఇందులో క్రియాశీలకంగా పాల్గొని వెనువెంటనే గ్రామాల ఎంపిక, లబ్ధిదారుల ఎంపికలో కూడా క్రియాశీలకంగా ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. సరే, కొద్దిమంది మాట్లాడుతూ ఉంటారు దళిత బంధు హుజూరాబాద్ ఎన్నికల కోసమే తెచ్చిందని, ఓట్లు అయిపోయినాక దళిత బంధు రాదని రకరకాల రాజకీయ విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ నాయకులు. ఇప్పుడు వాళ్ళే సమాధానం చెప్పాలి. మరిగా ఇవాళ ఏమేమి సంగారెడ్డిలో ఏమి ఎలక్షన్స్ లేవు కదా, రాష్ట్రంలో ఇప్పుడేమి ఎన్నికలు లేవు కదా, ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ మీద రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలబడతారు. ఇవాళ అందుకే ఇచ్చిన మాట ప్రకారంగా ఇప్పుడు ఉన్నది మనకు 2 నెలల సమయం మాత్రమే ఉంది, కనుక ఈ 2 నెలల సమయంలో ప్రయోగాత్మకంగా 1-2 గ్రామాల్లో చేసుకుంటే వచ్చే బడ్జెట్లో పెద్ద ఎత్తున దళిత బంధుకు నిధులు కేటాయించి విస్తృతంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో దళిత బంధును అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా బాగా అమలు చేయడం జరుగుతుంది. అయితే మరి ఇలా బీజేపీ నాయకులు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఇప్పటివరకు చాలా తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా తీసుకున్నారు, దేశవ్యాప్తంగా కొన్ని పథకాలు చేసింది, మన మిషన్ భగీరథను ఇలా ఆదర్శంగా తీసుకొని
దేశవ్యాప్తంగా అదేం ప్రోగ్రాము జల జీవన్ ఏదో ప్రోగ్రామ్ పెట్టిన హర్ ఘర్ జల్ అనే ఒక కార్యక్రమం తీసుకుందాం. దానికి స్ఫూర్తి ఏంది, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి మిషన్ భగీరథ ఇలా దేశానికి ఆదర్శంగా నిలిచి హర్ ఘర్ జల్ అనే ఒక కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారు, సంతోషం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి రైతు బంధు పథకం కూడా ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ప్రపంచంలోనే రైతుకు నేరుగా డబ్బులు ఇచ్చి పెట్టుబడి సహాయం చేసిన మొదటి ముఖ్యమంత్రి మన కేసీఆర్. ఇవాళ దాన్ని మీరు ఆదర్శంగా తీసుకొని కేంద్రంలో అదేం ప్రోగ్రాం పెట్టింది, కిసాన్ సమ్మాన్ పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పిఎం కిసాన్ సన్మాన్ యోజన అనే ఒక కార్యక్రమాన్ని తెచ్చారు. చాలా సంతోషం, వి అప్రిషియేట్. దానికి పిఎం కిసాన్ సన్మాన్ యోజనకు ఆదర్శం ఏంటి, తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి రైతు బంధు కార్యక్రమం. ఇప్పుడు నేను ఒకటే కోరుతున్నా, దళితుల కళ్యాణ లక్ష్మి కాపీ కొట్లేదు, ఒక్క రాష్ట్రం చేసింది, దేశం మొత్తం కాదు, కొన్ని రాష్ట్రాలే చేసినాయి, దేశం మొత్తం చేసినాయి ఈ రెండు. ఇప్పుడు నేను చేసే డిమాండ్ ఒకటే, దళిత బంధు కూడా ఒక అద్భుతమైన పథకం, ఈ దళిత బంధువులు మీరు ఆదర్శంగా తీసుకోండి. దేశవ్యాప్తంగా దళితులందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి మీ ఇష్టమున పేరు పెట్టుకోండి. మీరు ఇంతకుముందు ఎట్లా సంగారెడ్డిలో ప్రారంభించిన లా కాలేజీ కానీ, ఇలా ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి తెలంగాణ హ్యాస్ బికమ్ ఎ రోల్ మోడల్. అదే తెలంగాణ రాష్ట్రంలో మన దగ్గర దాదాపు 54 లక్షల ఎస్సీ జనాభా ఉంది, మనం బడ్జెట్లో పెట్టుకుంది 19,313 కోట్లు. అంటే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది మన తెలంగాణలో అని చూస్తే 35,699 రూపాయలు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టిన దాని ప్రకారం పర్ హెడ్ వచ్చేది 6,269 రూపాయలు అయితే, తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరిచిన దాని ప్రకారం 35,699 రూపాయలు తలసరి ఒక దళిత కుటుంబానికి అందుతుంది. అంటే ఇది దాదాపు 5 రెట్లు ఎక్కువగా బడ్జెట్లో పెట్టినాం. అంటే కేంద్రానికి దళితుల మీద ఏ పాటి ప్రేమ ఉంది అంటున్నా. బీజేపీ నాయకులంతా మాటల్లో ప్రేమను ఒలకబోస్తారు కానీ చేతల్లో మాత్రం వదలరు. ఇవాళ నేను కేంద్ర ప్రభుత్వాన్ని, గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, దళితులకు బడ్జెట్ను పెంచండి, దేశవ్యాప్తంగా దళిత బంధును అమలు చేయండి. మీరు 20 కోట్ల జనాభా ఉన్న దళితులకు మీరు పెట్టే బడ్జెట్ కేవలం 126,000 కోట్లు మాత్రమే, ఇది ఏ మూలకు కూడా సరిపోవడం లేదు. ఇప్పటికీ దళితుల జీవితాల్లో వెలుతురు రావడం లేదు, ఆ దళిత కుటుంబాల్లో వెలుతురు రావాలని ఇలా దళిత బంధు లాంటి ఒక అద్భుతమైన పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఇలాంటి పథకాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావాలని చెప్పి నేను ఇలా డిమాండ్ చేస్తా ఉన్నా నిర్మలా సీతారామన్ గారిని. 1వ తేదీన కేంద్రంలో పెట్టే బడ్జెట్లో ఈ దళితుల అభ్యున్నతి కోసం ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ని తేవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక బీజేపీ నాయకులు ఎంతసేపు కేసీఆర్ గారినో టీఆర్ఎస్ పార్టీని తిట్టిపోసుడు కాదు, 4 ఎంపీలు ఉన్నారు, పోయి ఢిల్లీ నొప్పియండి, తెలంగాణ తరహాలో దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా తీసుకురండి, దళితుల అభ్యున్నతి కోసం ప్రయత్నం చేయండి, దళితుల కోసం బడ్జెట్ను పెంచండి. అంతే తప్ప ఊకే టీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేస్తే మీకు జరిగేది ఏమి ఉండదు. ఇంకో విషయం కూడా చెప్పాలి, తెలంగాణ రాకముందు 10 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో దళితుల మీద పెట్టిన ఖర్చు ఎంత అంటే 6,593 కోట్లు. 8 ఏళ్ళ, ఇంకా 8 ఏళ్ళు కాలేదు, కానీ 8 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే పెట్టిన ఖర్చు 20,401 కోట్లు. ఇంకా 3 నెలలు మిగిలి ఉన్నది, వాస్తవానికి మార్చి 31 కదా, 10 ఏళ్లలో 6,593 కోట్లు ఖర్చు పెడితే 7.5 సంవత్సరాల్లోనే 20,401 కోట్ల రూపాయలు ఇలా ఎస్సీ వెల్ఫేర్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది.